ఓకే, మళ్ళీ జగన్ వస్తే ఏపీ పరిస్థితి? ఏపీలో జగన్ గవర్నమెంట్ ఎట్లుంది? జగన్ గడ ఏం రాడండి మళ్ళీ. ఆహా, రావడం కదా, ఎట్లా నడిపించండి? వేస్ట్, శుద్ధ వేస్ట్. నిజంగా జాబుల్లో ఏవిలో అన్ని పెంచేసేది ఏమీ లేదు, వేస్ట్ అండి. చంద్రబాబు వచ్చాడు కానీ మళ్ళీ అందరికి కొద్దిగా హెల్ప్ అవుతుంది నాకు తెలిసి. ఓకే, యూత్ కి జాబ్స్ ఇచ్చాడు కదండి, 2-5 లక్షల జాబ్స్ ఇచ్చాను నేను అని చెప్తున్నాను. ఏ చెప్పాడు, 100 మందికి వచ్చినాయండి, ఎవరికి రాలేదు. అలాగా మాకు వచ్చినాయండి అండి, మేము ఉన్నాం ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. మేము తెలంగాణ వచ్చి చూసారా, ఏపీ ఏమైనా డెవలప్ అయిందా? ఏం అవ్వలేదండి నాకు తెలిసి, చంద్రబాబు ఉన్నప్పుడే బాగుండేది నాకు తెలిసి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పొత్తులో వస్తున్నారు కదా, మరి గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఉందనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు సీఎం చైర్ లో కూర్చుంటారా? మరి లేదండి, అదైతే కాదు, చంద్రబాబు కూర్చుంటారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి వస్తాయండి ఎన్నోగన్న సీట్లు, మొన్న అయితే ఒకటి వచ్చింది, ఈసారి అయితే కొన్ని ఎన్నోగన్న వస్తాయి తెలుసు. ఒకటి వచ్చినా కూడా వెళ్ళిపోయింది కదండి దాని గురించి. అవును, షిఫ్ట్ అయిపోయాడు, మరి ఒకటే ఉన్నా ఒకటే ఉంచుకుని ఏం చేస్తాడండి, అక్కడికి వెళ్ళి ఏం పోరాడలేడు కదా, అంతే కదండి. ఎన్ని సీట్స్ వచ్చే ఛాన్స్ ఉందంట? ఏమో 10 రావచ్చు, 20 రావచ్చు, 30 రావచ్చు, అది తెలియదు కదా, నిగ్గదాకా తెలియదు. 40 అనుకుంటున్నా మేడం, 40 అనుకుంటున్నాం, ఎందుకంటే 70-70 కదా అప్పుడు మొత్తం అంతా, మొత్తం సగం సగం డివైడ్ చేసుకున్నారు మొత్తం అంతా. మేబీ వచ్చినా సరే ఆటోమేటిక్ గా చంద్రబాబు సీఎం అయితే ఖచ్చితంగా అవుతాడు ఈసారి. ఈ పాలు అయితే ఈ పాలి అసలు ఛాన్స్ లేదు మామూలుగా, ఆటోమేటిక్ గా వైఎస్ఆర్సీపీకి లేదు. మేబీ చెప్పలేము ఏమవుతుందో తెలియదు ఎవరికి. కాకపోతే ఏంటంటే వచ్చిన తర్వాత ఈయన వచ్చాడు, ఆఖరికి మన జూనియర్ లైన్మెన్ పోస్టులు పడ్డాయి, ఖాళీ ఏజ్ డిఫరెన్స్ మీద తీసారు. నాకు అంతా ఉంది, మొత్తం అన్ని ఉన్నాయి నాకు. ఎంత అప్పుడు 29 చే 25 అనుకుంటా రన్నింగ్ అప్పుడు తీసారు ఆఖరికి ఏజ్ డిఫరెన్స్ మీద. 30 అబో ఉన్న వాళ్ళకి పోస్టులు ఇచ్చారు, లైన్మెన్ పోస్టులు. నాకు ఐటీ టెన్త్ అన్ని ఉన్నాయి, లైన్మెన్ పోస్టులు పడ్డాయి. ఆంధ్ర నుంచి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం, అదే లైన్మెన్ పోస్టులు ఇస్తే అక్కడికే పోయి అక్కడే జాబ్ చేసుకుంటాం మేము. అసలు ఆఖరికి ఏజ్ డిఫరెన్స్ మీద తీస్తారు. ఇంకొక అది కాదు మేడం, ఏదైనా జాబ్ అంటే ఇది ఉంటుంది కదా కనీసం. ఆఖరికి ఏమైందంటే లాస్ట్ టైం మళ్ళీ తీస్తారు. ఇప్పుడు ఇంకొక ఇప్పుడు దగ్గర ఈయన పోతాడు, మళ్ళీ ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత 5 ఇయర్స్ డిఫరెన్స్ వచ్చేది. అప్పుడు మేము ఏమైపోతుంది, మాకు ఎలిజిబిలిటీ పోతుంది జాబ్ కి ఆటోమేటిక్ గా 34 ఇయర్స్ లాస్ట్ వెళ్ళిన పోస్ట్ కి. ఆఖరికి మేము చేసిందే దానికోసం, దానికోసం డిపార్ట్మెంట్ లో వర్క్ చేసాం, రాజమండ్రి లో అన్ని చేసాం, ఆఖరికి పోస్ట్ లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే ఏపీ పరిస్థితి